హాయ్, ఇవాళ మనం చల్ల పుణుకులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బియ్యం పిండితో బియ్యం పిండి కప్పు, చల్ల అదే మజ్జిగ ఒక కప్పు సరిగి సరి వేసుకోవాలి. బియ్యం పిండి ఎంతో చల్ల కూడా అంత వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇవి చాలా బాగుంటాయి టేస్ట్. ఇలా కలుపుకోవాలి, టెక్స్చర్ ఇలా రావాలి. ఎక్కువగా వాటర్గా ఎక్కువ గట్టిగా కలుపుకోకూడదు, లూజ్గా కలుపుకోకూడదు. పిండిని కలుపుకొని ఒక నైట్ అంతా పక్కన పెట్టుకోవాలి, అంటే పులియో పెట్టుకోవాలి. తర్వాత మార్నింగ్ పులిసాక మార్నింగ్ నేను కొద్దిగా ఆనియన్ ముక్కలు వేసుకున్నాను, చిన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు. తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా లైట్గా కారం వేయండి, ఒక హాఫ్ స్పూన్ ఆర్ వన్ స్పూన్ కారం. తర్వాత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది, స్నాక్స్కి కూడా చాలా బాగుంటుంది, ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక చిన్న చిన్నగా వేసుకోవాలి, పునుగుల్లాగా వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి, లేకపోతే మధ్యలో పిండి ఉడకదు. చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి. దీనికి ఎటువంటి చట్నీ అవసరం లేదు, వట్టిగా తినేయొచ్చేది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఆదిలక్ష్మి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.